నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే మేకపాటికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తెలుసుకున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలందరూ స్వయంగా చూస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి కనీసం 100 కోట్ల అభివృద్ధి కూడా జరగలేదని ఎద్దేవా చేశారు. మన ప్రభుత్వ హయాంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గానికే 1000 కోట్ల వరకు సంక్షేమం, అభివృద్ధి నిధులు మంజూరు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, మెట్టుకూరు వాసుదేవరెడ్డి అధికారులు పాల్గొన్నారు. అన్నారెడ్డి పాలెంలో మన గడప గడప కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరికీ విషయాలు తెలియాలి. సంఘం మండలానికి ఇప్పుడు దాకా మన ప్రభుత్వం వేరే పథకాలు కానీ మిగతా వర్క్స్ కానీ అంతా కలిపి 160 కోట్లు పంపించారు ఈ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అది ఇంకా ఈ సంవత్సరం ఇంకా క్యాల్కులేషన్ అవుతుందన్నమాట. మన హయాంలో ఇప్పుడు దాకా 168 కోట్లు, ఇంకొక సంవత్సరం పోతే అది 200 కోట్ల దాకా చేరుతుంది. ఇవన్నీ కాకుండా మళ్ళీ డెవలప్మెంట్ వర్క్స్ మీ అందరి ప్రతి ఊర్లో ఏమేమి జరిగిందో, సచివాలయం కానీ ఆర్బీకే కానీ ఇవన్నీ ఏం జరుగుతుందో మీ అందరు చూశారు. మొన్నే మన సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోయాం. ఏంటంటే ఇక్కడ కొన్ని 5% మన ఆత్మకూరు మండలంలో అంతా 5% రోడ్స్ కొంచెం చిన్నగా దెబ్బతిన్నామని చెప్పేసి అవి కూడా ఇమీడియట్ శాంక్షన్ అయినాయి. సంఘం కలిగిరి, నందవరం టు ఉదయగిరి, దాని తర్వాత హస్నాపురం రోడ్డు, మళ్ళీ కేజర్లో కాకిబాయి దగ్గర ఒక రోడ్డు, నెల్లూరు పాలెం నుంచి వింజమూరు అంతా కలిగితే 43 కోట్ల దాకా రోడ్లు కూడా ఇక్కడ శాంక్షన్ అయినాయి. రాబోయే ఫ్రైడే మీ అందరికీ మళ్ళీ ప్రజలందరికీ ఇన్విటేషన్గా అంటే కొత్త బస్ టెర్మినల్ ఆత్మకూరులో ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా స్థాపించి 4.5 కోట్లు సొంత నిధులు పెట్టి నుడా వాళ్ళు కూడా 90 లక్షలు అంతా కలిపితే 5.60 కోట్లతో కొత్త బస్ టెర్మినల్ స్థాపించాం. ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఆ రోజు తప్పకుండా వచ్చి దీవిచ్చి ఆత్మకూరుకి ఒక కొత్త ప్రయాణం అయ్యేటట్టు వచ్చి బస్ టెర్మినల్ని, ఆ ఫెసిలిటీని కొంచెం అందరూ వాడేటట్టు ఇన్విటేషన్గా బస్ స్టాండ్ అనేది చెప్పాం. అదే కాకుండా మన ఆత్మకూరుకి నిన్నే చెప్పాం, ఫస్ట్ ఇండస్ట్రీ కూడా అనౌన్స్ అవ్వబోతుంది. 1-2 నెలల్లోనే పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చి డిసెంబర్ లోపల అది కూడా ప్రారంభించేటట్టు. ఆ ఇండస్ట్రీ ఏంటంటే మన వరి కోసేటప్పుడు వేస్ట్ మెటీరియల్ వస్తుందన్నమాట, అంటే గడ్డి అంటారు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswasai's Dr. SRK School, Magunta Layout, Nellore.